లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థల ద్వారా రాకెట్ ప్రయోగాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా చెన్నై ఐఐటి స్టూడెంట్ సారథ్యంలో అగ్నికూల్ అనే ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా అగ్ని బాండ్ రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో గురువారం ఉదయం 7:15 అగ్ని బాండ్ రాకెట్ను శాస్త్రవేత్తలు సక్సెస్ఫుల్గా ప్రయోగించినట్టు ఇస్రో ప్రకటించింది. ఇస్రోలో తొలిసారి సబ్ ఆర్బిటల్ టెక్నాలజీ డెమోనిస్ట్రేటర్ ప్రయోగాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన అగ్నికూల్ కాస్కోస్ స్టార్టప్ సంస్థ భూమికి 700 కిలోమీటర్ ఎత్తులోని భూకక్ష 300 కిలోల లోపు ఉపగ్రహాలను కక్షలోకి పంపేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. అగ్నికూల్ కాస్మోస్ సంస్థ ఇస్రోతో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఈ రాకెట్ను రూపొందించారు. వాస్తవానికి ఈ ప్రయోగం ఈ నెల 6న జరగాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదాపడింది. చివరికి తాజాగా విజయవంతం కావడంతో అగ్నికూల్ సంస్థ యాజమాన్యంతో పాటు శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రపంచ అంతరిక్ష మార్కెట్ను ఒడిసిపట్టేలా మరో కీలక ముందడుగు పడినట్లయింది. ఈ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం దాదాపు 2 నిమిషాల పాటు సింగిల్ స్టేజ్లో జరిగింది. ప్రపంచంలోని తొలిసారి తయారు చేసిన సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ను అమర్చారు. దీనిపై అగ్నికూల్ కాస్మోస్ పెయింటెడ్ ఉండగా సబ్కూల్డ్ ద్రవ ఆక్సిజన్ ఆధారంగా ఒక స్టేజ్లోనే పనిచేస్తుంది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. దీర్ఘ వృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్ పొడవు 6.2 మీటర్స్ గాక. దీని లోపల ఉపగ్రహాన్ని అమర్చారు. ఈ రాకెట్లో తొలిసారి ఐథర్నెట్ ఆధారంగా పనిచేసే ఏవియానిక్స్ వ్యవస్థను ఉపయోగించారు. పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటో పైలట్ కంట్రోల్ సిస్టమ్ను ఈ రాకెట్లో పూర్తిగా వినియోగించారు. ఇక ఈ ప్రయోగ ప్రక్రియను షార్లో పర్యవేక్షించిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ అగ్నికూల్ కాస్మోస్ సంస్థను అభినందించారు.